మోరల్ పోలీసింగ్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గో సంరక్షణ పేరుతో దాడులు సరికాదని పేర్కొంది. ఇటీవలి కాలంలో అపరిచితులపై దాడులు జరగడం వంటి ఘటనలు పెరిగిపోతుండటంపై విచారణ జరిపిన కోర్టు ప్రజాస్వామ్యంలో మోరల్ పోలీసింగ్ కు చోటు లేదని పేర్కొంది. శాంతి భద్రతలను అదుపు చేసే బాధ్యత రాష్టాలదేనని పేర్కొంది. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోకూడదని, హింసకు తావులేదని తెలిపింది. దాడులపై పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేయాలని కేంద్రానికి సూచించింది. ఈ విషయంపై కేంద్రం, రాష్ట ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు 4 వారాల డెడ్లైన్ విధించింది. ఆగస్టు 28కి విచారణను వాయిదా వేసింది సుప్రీం. మోరల్ పోలీసింగ్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గో సంరక్షణ పేరుతో దాడులు సరికాదని పేర్కొంది. ఇటీవలి కాలంలో అపరిచితులపై దాడులు జరగడం వంటి ఘటనలు పెరిగిపోతుండటంపై విచారణ జరిపిన కోర్టు ప్రజాస్వామ్యంలో మోరల్ పోలీసింగ్ కు చోటు లేదని పేర్కొంది. శాంతి భద్రతలను అదుపు చేసే బాధ్యత రాష్టాలదేనని పేర్కొంది. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోకూడదని, హింసకు తావులేదని తెలిపింది. దాడులపై పార్లమెంటులో ప్రత్యేక చట్టం చేయాలని కేంద్రానికి సూచించింది. ఈ విషయంపై కేంద్రం, రాష్ట ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు 4 వారాల డెడ్లైన్ విధించింది. ఆగస్టు 28కి విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మోరల్ పోలీసింగ్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గో సంరక్షణ పేరుతో దాడులు సరికాదని పేర్కొంది. ఇటీవలి కాలంలో అపరిచితులపై దాడులు జరగడం వంటి ఘటనలు పెరిగిపోతుండటంపై విచారణ జరిపిన కోర్టు ప్రజాస్వామ్యంలో మోరల్ పోలీసింగ్ కు చోటు లేదని పేర్కొంది. శాంతి భద్రతలను అదుపు చేసే బాధ్యత రాష్టాలదేనని పేర్కొంది. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోకూడదని, హింసకు తావులేదని తెలిపింది. దాడులపై పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేయాలని కేంద్రానికి సూచించింది. ఈ విషయంపై కేంద్రం, రాష్ట ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు 4 వారాల డెడ్లైన్ విధించింది. ఆగస్టు 28కి విచారణను వాయిదా వేసింది సుప్రీం. మోరల్ పోలీసింగ్ కు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మోరల్ పోలీసింగ్ పై సుప్రీంకోర్టు ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేసింది ప్రదీప్? మిత్ర, దేశవ్యాప్తంగా గోవధ జరుగుతున్నారంటూ చాలా మంది పైన దాడులు జరుగుతున్నాయి. వ్యక్తుల పైన జరుగుతున్న దాడుల్లో మనుషులు హత్యకు కూడా గావించబడుతున్నారు. ఇలాంటి సామూహిక దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో గోవధ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కూడా అలాంటి వాటికి ఎవరైనా పాల్పడితే కనుక వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన కూడా చట్టంలో, పార్లమెంట్ లో ఒక ప్రత్యేక చట్టం రావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు వ్యాఖ్యానించడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జరిగిన విచారణలో భాగంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటువంటి ఘటనలపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాల్సిందిగా చెప్తూ 4 వారాల్లోగా దీనిపైన ఒక నివేదికను రూపొందించాల్సిందిగా కూడా ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. పౌరులు ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు, గోవధ నిషేధం పేరుతో వాటికి పాల్పడుతున్న వారిపై దాడులు చేయడం అనేది అత్యంత హేయమైన చర్యగా భావిస్తా ఉన్నారు. ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని, ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు లేకుండా ఉండాలన్న విషయాన్ని చెప్తూనే ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకునే దిశగా పార్లమెంట్ లో చట్టం చేయాల్సిందిగా చెప్తూ తదుపరి విచారణ ఆగస్టు 28 వాయిదా వేయడం జరిగింది. తద్వారా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పైన ఒక చట్టాన్ని మార్పు చేసి తీసుకురావాల్సిన అవసరాన్ని మాత్రం సుప్రీంకోర్టు గుర్తించేట్టుగా భావించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా హర్యానా, రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో జరుగుతున్న పలు ఘటనలపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇలాంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మోరల్ పోలీసింగ్ పేరుతో ప్రజలపైన జరుగుతున్న దాడులు, గోవర్ధని చేస్తున్నారన్న కారణాలు చూస్తూ జరుగుతున్న ఇలాంటి దాడులపైన ఒక అదుపు ఉండాల్సిన విషయాన్ని కూడా పిటిషనర్ తన కేసులో చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.